ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకలిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనీయమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో నాలుగు పైడవీలు, నాలుగు కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్ని కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని మనవి చేస్తూ ఉన్నాం. ఆ మాట మర్చిపోతేమా దెబ్బతింటాం, ఎటు కాకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.